హిజ్బుల్లా చీఫ్ నస్ల్లా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వారసుడు ఆ తర్వాత వారసుడు రాబోయే వారసుడు ఇంతమందిని లేపేయడం ఇంకా కంటిన్యూగా అటాక్ చేస్తూ అంటే మధ్య మధ్యలో ఒక కాసిన రాకెట్లు వేసేసి మేము ఉనికిలోనే ఉన్నామని చాటుకోవడం తప్పించి మరేం చేయలేకపోతుంది హిజుల్ ఎందుకని అక్కడ ప్రతి ఒక్కడికి యాక్టివిటీ చేయడానికి డబ్బులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన కాశ్మీర్లో పోలీసుల మీద సైన్యం మీద రాళ్ళు వేయడానికి డబ్బులు వేస్తే వెయ్యి రూపాయలు తగలబెడితే ఐదు వేల రూపాయలు ఇట్లాగా అనేక మంది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కదా ఈ మధ్యకాలంలో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎట్లాంటి పరిస్థితులు అంటే డబ్బులు చేతిలో పెట్టుకుని యువతని రెచ్చగొట్టి దారి మళ్లించేటటువంటి ఒక దుష్కూర్చు అలాగే అక్కడ హిజ్బుల్లా చేస్తావచ్చు ఇప్పుడు ఆ డబ్బు బంగారం ఇట్లాంటిదంతా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాల నుండి కానీ లేదా మామూలు దేశాల్లో కూడా ముస్లింలు ఎవరైతే ఇట్లాంటి మతోన్మాద దేశాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అదంతా మొన్న ఎక్కడైతే లెబనాన్లోని దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని నిల్వ ఉంచుకున్నటువంటిది భూమి అడుగున దాదాపుగా నాలుగైదు అంతస్తుల లోపలికి కట్టుకున్నటువంటి సొరంగంలో నుంచి ఆ అంతా నడుస్తూ ఉంటుంది దాన్నే గుర్తించి మొన్న ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన నేపథ్యంలో అక్కడ దగ్గర దగ్గరగా ఎంత అనేది ఇప్పుడు అమెరికన్ నిఘా వర్గాలు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల క్యాష్ అట ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల క్యాష్ మొత్తం నాశనం అయిపోయిందట అక్కడ రెండు వేల కిలోల బంగారం కరిగిపోయిందట అక్కడ ఆ దాడుల్లో ఇది లేకనే ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గింది అన్నటువంటి చర్చ నడుస్తోంది